అందరికీ నా నమస్కారం అండి. ఇది మార్క్ యాంటనీ ఒక మంచి మూవీ అండి. September 15th థియేటర్కి వస్తుంది. తమిళ్, తెలుగు, హిందీ అన్ని మూవీలో రిలీజ్ అవుతుంది. కన్నడలో మలయాళంలో కూడా తమిళ్లోనే రిలీజ్ అవుతుంది. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. నేను ఎప్పుడు నేను దర్శకుడుగా ఇక్కడ వచ్చాను హైదరాబాద్కి, బట్ నేను ఎప్పుడు యాక్టర్ అవ్వాలనేదే నా కోరిక. అందువల్ల నేను చాలా ప్రశ్నించాను. తమిళనాటులో అందరికీ తెలుసు నా స్టోరీ, బట్ ఇక్కడ నేను చెప్పాలి. ఎందుకంటే ఒక యాక్టర్ క్రియేట్ చేయాలంటే దాని వాడి మీద ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు నమ్మకం పెట్టాలి, ఓకే, ట్రస్ట్ ఉండాలి. నా మీద ఎవరు నమ్మకం పెట్టలేదు. అందువల్ల నేనే డైరెక్టర్ అయ్యి డబ్బులు సంపాదించుకొని నేనే ప్రొడ్యూస్ చేసి నేనే యాక్టర్ అయ్యాను. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు తర్వాత లైఫ్లో సో డైరెక్టర్గా వచ్చినప్పుడు నాకు ఫస్ట్ తెలుగులో నాకు ఫస్ట్ సక్సెస్ పవన్ గారు తో కలిపి ఖుషి జరిగింది. అది ఆల్ టైమ్ రికార్డ్ అయిపోయింది ఇంతవరకు. అంత అలాంటి సక్సెస్ నేను లైఫ్లో అదే హైట్ సక్సెస్. అది ఇప్పుడు కూడా నైస్ ఫీలింగ్ కలుగుతుంది. ఇంకొక మూవీ చేశాను నాని అని, అది పెద్దగా ఆడలేదు, బట్ మంచి పర్ఫార్మెన్స్ దొరికింది మహేష్ బాబుతో. నేను యాక్టర్గా ఏమైనా చేసినా నాకు ఒక డ్యూ ఉంది. ఆ డ్యూ ఏంటంటే మహేష్ బాబు గారికి ఎలా ఎప్పుడైనా ఒక మూవీ డైరెక్ట్ చేసి నేను హిట్ ఇచ్చి నేను బ్యాలెన్స్ చేయాలి. ఎందుకంటే తమిళ్లో అజిత్ గారితో సూపర్ హిట్ ఇచ్చాను, విజయ్ గారితో సూపర్ హిట్ ఇచ్చాను, పవన్ గారితో సూపర్ హిట్ ఇచ్చాను, మహేష్ బాబుతో మాత్రం నేను సూపర్ హిట్ ఇవ్వలేదు. అది ఎలాగైనా నేను ఇస్తాను, అది నా మాట అండి. ఆ తర్వాత ఇప్పుడు మార్క్ యాంటనీ ఒక మంచి మూవీ అండి. వినాయక చతుర్థిలో September 15th వస్తుంది. ఒక మంచి కాన్సెప్ట్. ఆదిక రవిచంద్రన్ గారు, పవన్ గారు, డిస్ట్రిబ్యూటర్ పవన్ గారు మనం ఏం చెప్పాలనుకుంటున్నామో, మూవీ ఏ అనుకొని ఈ మూవీ నేను ఒప్పుకొనేనో, ఏ అనుకొని ఈ మూవీ రాశారో, ఏ అనుకొని విశాల్ గారు ఇది ఒప్పుకుంటున్నారో, అది ఆ మాట పవన్ గారితో నోట్ల నుంచి వచ్చినందు కాబట్టి నాకు మ్యాజిక్గా ఉంది. ఆయన ఎంత కనెక్ట్ అయిపోయారు మూవీ. ఆయన చూస్తున్నప్పుడు మూవీలో ఫుల్ మూవీ మ్యూజిక్ లేదు, రఫ్ వెర్షనే చూశారు. ఆయన కూడా ఆయనకు అంత కనెక్ట్ అయిపోయిందంటే రేపు ఇప్పుడు ఫుల్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు వినాయక చతుర్థికి డెఫినెట్గా ఇట్స్ అ డబుల్ సెలబ్రేషన్ కాండి ఎంటైర్ ఇండియాకి, అది డెఫినెట్గా. ఆ తర్వాత నేను విశాల్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ నేను నాకు ఫోర్స్ చేసి ఒకసారి వినండి, మీరు చేయాలి అనే నాకు ఆర్డర్ ఇచ్చారు. అందువల్ల నేను విన్నాను స్టోరీని. స్టోరీ విన్న తర్వాత నా అర్థమైంది, మంచి మీటింగ్ జరిగింది, లేకపోతే ఈ మూవీని నేను మిస్ చేసి ఉంటాను అన్నమాట. అందువల్ల నేను ఆయనకి డెఫినెట్గా థ్యాంక్స్ చెప్తున్నాను. విశాల్ గారు గురించి నేను చెప్పాలో అల్లి అందరూ చెప్పారు. ఈయన ఆన్ స్క్రీన్ హీరో మాత్రం కాదండి, ఆఫ్ స్క్రీన్లో కూడా ఆయన హీరోనే. ఏ పని చేతిలో ఎత్తుకుంటారో ఆ పనినే ఖచ్చితంగా పూర్తిగా ఫినిష్ చేస్తారండి. ఇప్పుడు కూడా మూవీ ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఫోన్ చేసి అది ఆ థియేటర్ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడడం, తమిళనాటులో అక్కడ అందరికీ కోఆర్డినేట్ చేయడం, హిందీలో ట్రైలర్ రెడీ అయిందా, అది అన్నీ చూసుకొని ఒక హీరో ఇంత ఇంట్రెస్ట్తో ఇంత ప్రేమతో పని చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ సార్, డెఫినెట్లీ యువర్ సూపర్ సార్ యువర్. అది పవన్ గారు కనెక్ట్ అయినట్టు ఏంటంటే ఆడియన్స్ కనెక్ట్ అయ్యారంటే మార్క్ యాంటనీ సక్సెస్ తట్టుకోలేకపోతారు ఎవరు. అంత సక్సెస్ కొట్టపోతుంది సార్, గ్యారంటీగా చెప్తున్నాను. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్. ఒరు 1995లో స్టోరీ స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఒక ఫోన్
ఒక ఫోన్ చిరంజీవి అని ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్లో పాస్ట్కి కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఫోన్లో మీరు 1 కిలోమీటర్ దాటి ఉన్న ఒక 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 ఒకరికి ఫోన్ చేయొచ్చు. బట్ 1 సెకండ్ ముందు ఉన్న వాళ్ళతో మీరు ఫోన్లో ఫోన్ చేయగలం కదా. బట్ అలాంటి ఫోన్ ఒకరు కనిపెట్టారు. ఆ ఫోన్తో పాస్ట్కి మనం కాల్ చేయొచ్చు అన్న పాయింటే కొత్త పాయింట్. దాంట్లో ఎలా డ్రామా క్రియేట్ చేసి ఒక మనం తమిళలో ఎన్నో మూవీలు చేసాం, తెలుగులో ఎన్నో మూవీలు చూసాం, హిందీలో చూసాం. బట్ ఇలాంటి కొత్త కాన్సెప్ట్తో ఫస్ట్ మూవీ నేను ఆడియన్స్గా యాక్టర్గా ఇప్పుడే చూస్తున్నానండి. అది మాత్రం గ్యారంటీ అండి. అది కొత్త తనదికే ఈ మూవీ సక్సెస్ అవ్వాలి. అది దాని మీద మంచి సీన్స్, మంచి స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ మాత్రం అందరికి, అదే 1995లో ఒక పోర్షన్, 1965లో ఒక పోర్షన్. 1995లో ఉన్న విశాల్ గారు యాంటనీ, 1995లో ఉన్న విశాల్ గారు మార్క్, 1965లో ఉన్న యాంటనీ. ఏఎం జరిగింది, పాస్ట్కి ఎలా ఫోన్ చేశారు, ఫ్యూచర్ అందువల్ల ఎలా మారింది అని కొత్త కాన్సెప్ట్తో ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేలో, ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే ఎడిటింగ్లో అదిరేశారు డైరెక్టర్ గారు. పవన్ గారు చెప్పినది నిజమే, ఆయనకి పెద్ద ప్లేస్ ఉంది ఇండియా మొత్తం, డెఫినెట్గా ఉంది. సునీల్ గారికి నా థ్యాంక్స్ సార్, మీరు భారించారని చెప్తానని. మీరు నా స్నేహితుడు అండి, మీరు ఎనర్జీ, డెఫినెట్గా యువర్ వెరీ ఇన్స్పైరింగ్ యాక్టర్. అదే ఏంటి సార్ మూవీ సక్సెస్, ఊను చెప్తున్నారా ఊ చెప్తున్నారా సార్, డబుల్ చెప్తున్నారు. సూపర్ సార్, సూపర్ సార్, రొంబ రొంబ హ్యాపీ. అభినయ గారు, వర్మ గారు, రీతు వర్మ గారు, అండ్ మూవీలో సెల్వరావన్ గారు అందరూ ఉన్నారు. దీంట్లో విశాల్ గారు డబుల్ యాక్టు, నేను డబుల్ యాక్టు. అది అలా ఒక పెక్యులియర్ డ్రామాలా జరిగింది సార్, జరిగిందండి. అందరూ వినాయక చతుర్థికి చూడండి. జీవి ప్రకాష్ గారు బ్రహ్మాండంగా మ్యూజిక్ చేశారు. మీరందరూ చాలా హ్యాపీగా ఈ మూవీ చూసుకుంటుందండి. సెప్టెంబర్ 15 వినాయక చతుర్థితో డబుల్ సెలబ్రేషన్ చేయచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సూర్యాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి చెప్పాలి, నా తెలుగులో ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం డిక్షన్స్ అక్కడ ఇక్కడ తేడా ఉంటుంది. బట్ ఈ మూవీలో కొంచెం టఫ్ పాయింట్ ఏంటంటే, తమిళ్ డబ్బింగే నేను 12 డేస్ చేశాను. తమిళ్ డబ్బింగ్ 12 డేస్ అండి. అప్పుడు తెలుగు కూడా నేనే డబ్ చేస్తాను, నేనే నా వాయిస్ ఇవ్వాలి. ఎందుకంటే నేను అప్పుడు కొంచెం డిస్కషన్ జరిగింది. అవి నేను చెప్పానంటే, సార్ అక్కడ డిక్షన్స్ మీరు ముందు ఉన్న 2 మూవీస్లో చేయుండొచ్చు, బట్ కొంచెం డిక్షన్స్లో ప్రాబ్లం ఉండే. నేనేం చేశాను, 3 డేస్ డబ్ చేసి విశాల్ గారిని పిలిచాను. విశాల్ గారు చూడండి అన్నాను. చూసి సార్ బ్రహ్మాండంగా ఉంది, మీరే చేయండి అన్నారు. తెలుగు డబ్బింగ్ మాత్రం 13 డేస్ చేశానండి, 13 డేస్ చేశాను. పర్ఫెక్ట్గా వచ్చింది. ఎందుకంటే మీరు ఏదో ఒక గొంతుల నుంచి వచ్చిన వాయిస్తో చూడకూడదు, నా గొంతులో వచ్చిన తెలుగుతోనే మీరు చూడాలి అని నేను చాలా ఇంట్రెస్ట్ తీసి చేశానండి. మీరందరూ ఎంజాయ్ చేస్తారు. స్పెషల్గా అది ఆ పాయింట్ని నేను మెన్షన్ చేయాలి, మీరు బాగా కనెక్ట్ అవుతారు నా తెలుగు మాట్లాడే విధంలో, అది గ్యారంటీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సూర్య గారు, డెఫినెట్గా మేము ఎంజాయ్ చేస్తాం. మీరు డైరెక్టర్గా మాకు ఇచ్చిన ఖుషి మేము ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. స్పైడర్లో మీరు చేసిన యాక్టింగ్ మేము ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. నేను ప్రొడ్యూసర్ వినోద్ గారి గురించి మాట్లాడడం మర్చిపోయాను, సారీ. ఈజ్ అ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. విశాల్ గారు చెప్పినట్టు చాలా ఖర్చు పెట్టి మూవీ తీశారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయకుండా సాంగ్ ఓవర్ సాంగ్ 1.5 క్రోర్స్ ఒక సాంగ్ స్పెండ్ చేసి క్లైమాక్స్ అన్న చాలా బ్రహ్మాండంగా స్పెండ్ చేశారు. ఆయనకు నమస్కారం అండి, ధన్యవాదాలు. అండ్ డిఓపి అభినందన్ అండ్ ఎడిటర్ అండ్ ద హోల్ క్రూ అందరికీ నా థ్యాంక్స్ నే చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.